అంబానీని కూడా బెదిరించే వాళ్ళు ఉంటారా అంటే ఉంటారనినే తెలియదు. తాజాగా చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చినాయి. ఇదఫా ఈమెయిల్ ఐడికి శుక్రవారం మెయిల్ వచ్చింది. మా దగ్గర మంచి షూటర్లు ఉన్నారు, 20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామనేది ఆ మెయిల్లో సారాంశం. ముఖేష్ అంబానీ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ పోలీసులకు కంప్లైంట్ చేస్తే దీని మీద కేసు నమోదు చేసిన పోలీసులు ఆడెవడన్నది ఐడెంటిఫై చేశారు. వాడి పేరు షాదాబ్ ఖాన్, వాడి దగ్గర నుంచినే మెయిల్ వచ్చిందని తేల్చారు. గత ఏడాది కూడా ముఖేష్ అంబానీకి ఎట్లాంటి బెదిరింపులే వచ్చినాయి. 2022లో వ్యక్తి రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న హర్కిసామ్దాస్ ఆసుపత్రికి ఫోన్ చేసి ఆసుపత్రికి పెళ్ళిచేస్తాం, అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించాడు. 2021లో ముంబైలోని అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేరుడు పదార్థాలతో కూడిన స్కార్పియో కారుని నిరూపించారు. అప్పుడు పక్కా స్కెచ్చే వేశారు. అప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారి, మాజీ పోలీస్ అధికారి, శివసేన ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే వ్యక్తి, అంబానీని బెదిరించడం కోసం అవన్నీ ఏర్పాటు చేశాడు. దాంట్లో దొరికిన వాళ్ళందరినీ తనే చంపేయడం కూడా జరిగింది. అదంతా అప్పుడు బయటపడింది. అంబానీని బెదిరించడానికి జరిగిన వ్యవహారం బయటపడేటప్పటికి వాళ్ళనే చంపేసి చివరికి ఆ మాజీ పోలీస్ అధికారి జైలు పాలయ్యాడు కూడా. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికే అదే అంబానీకి ఈ సరికొత్త బెదిరింపు అన్నటువంటిది ఎవరిదో తేల్చిన నేపథ్యంలో వాడి వెనకాల ఎవరున్నారని తేల్చాల్సి ఉంది.